Brennan. Thank you, madam. Adhavidanga. Sabhuku Namaskaramani. Sri Kalvakuntla Chandrasekhar Rao Gari Janmadina Shubha Korika Merku Ayana Aarogyam Chakkaga Undi Ayana Yokka Manasulo Ante Ayana Aakasham Anta Santoshanni Veela Yokka Anand Ante Toti Ikkada Jarugutu Kolipoyina Vidyarthulaku Bahukarana Cheyadani Vidyarthula Tarapuna Meeru Oka Library Ga Erpatu Chestamani Mem Koragane Nenu పూర్తి చేయాలంటే నా చదువు పూర్తి చేసుకొని రావాలన్న సందర్భంగా అయ్యా కానీ ఖర్చు పెట్టాలా నీ చదువు పంపాలా అని ఇక్కడ కూడా పెన్షన్ ఇస్తుంది ఊడే పెన్షన్ ఇస్తుంది మరి అదే దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలను ఏడవలో మహర్షి వాళ్ళ ఉద్యోగానికి రాగలిగింది అదే ఆయన వచ్చిన తర్వాత ఆ నిర్ణయం చేసుకోరు ఒక ఈ రోజు ఆయన ఆ డిసైడ్ వాయిదాకే పడలేదు మేము కూడా సాధించి తీరినాం అని చెప్పేసి అట్టు మీరు అందరు చెప్తారని అందుకు కానిస్టేబుల్ ఎస్ఐ కోచింగ్ లు వారి అసోసియేషన్ ఆధ్వర్యంలో జనార్దన్ గారు వచ్చారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం తాను అనునిత్యం కోల్పట్టి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు పచ్చరానికి ఆర్జీ గట్టిగా చెప్పండి కొట్టండి తర్వాత దగ్గరికి రావాలండి పర్వత గిరి గ్రామస్తులు అదేవిధంగా నా స్నేహితులు అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుకున్నారు నా తమ్ముళ్ళు నా స్నేహితులు మా మామయ్యలు ఇద్దరు రోజుల వల్ల ఉపాధ్యక్షులు ఉపసర్పంచి బాధేవర్ గారు ఎం రాకేష్ సన్ ఆఫ్ లేడ్ సరే సంస్థను పెట్టాను సంస్థ ఎందుకు పెట్టాను ఈ సంస్థ యొక్క ఆశయం ఏమి అని చెప్పేసి నేను దాని మీద కొంత పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని ఫిబ్రవరి 15వ తారీఖు రోజు నాడు కేసీఆర్ గారు జన్మదినోత్సవం రోజు నాడు ఈ సంస్థ పెడితే దీనికి కరెక్ట్ అని చెప్పేసి నేను కేసీఆర్ గారు జన్మదినోత్సవం రోజు నాడు పెట్టడం జరిగింది నెలకొల్పడం జరిగింది రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి చాలా మంది పాలించలేదు కానీ చాలా మంది కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి పెండింగ్ పడ్డ కారుణ్య ఉద్యోగాలు ఉన్నాయి కారుణ్య ఉద్యోగాలు కొంతమంది తీసేసి కొన్ని ప్రభుత్వాలు తీయడం జరిగింది అంతమంది ఎన్ని ఉద్యోగాలు ఉన్నప్పటికీ మరణించిన వాళ్ళు చాలా మంది లేస్ట్లో ఉన్నప్పటికీ ఒకేసారి దీర్ఘకాలంలో 3 నెలల వ్యవధిలో కేవలం నెల వ్యవధిలో వారం వ్యవధిలో అన్ని విభాగాల్లో ఉన్న మరణించిన ఉద్యోగాల కుటుంబాలలో తిరిగి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలలో వెలుగునిచ్చిన మహానేత మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే ఈ ఘనత సాధించడం వల్ల నేను ఈ కారుణ్య ఉద్యోగం పొందడం జరిగింది నా నేను కారుణ్య ఉద్యోగం పొందే రోజు నాడు నాతో పాటుగా 150 మంది ఉద్యోగస్తులు వారు కూడా చదువులు మధ్యలో వదిలేసి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం వల్ల వాళ్ళ తండ్రి గారు తల్లి గారు ఉద్యోగస్తులు అనేది చనిపోవడం వల్ల నాతో పాటుగా ఉద్యోగస్తులుగా పొందారు అపాయింట్మెంట్ తీసుకున్న రోజు నాడు వాళ్ళ కన్నీళ్ళ కన్నీళ్ళు చూశాను వాళ్ళ ఆనందంలో కేసీఆర్ గారు మొక్కుకంటే నాకు ఉద్యోగమే రాదన్న ఇక నాకు చాలా నిరీక్షిత కోరుకున్నా నేను అనే ప్రస్తుత పరిస్థితులలో కేసీఆర్ గారు ఇచ్చిన ఒక మాటతో అధికారంలో చెప్పిన ఆంక్షతో అందరి ముఖాలలో వెలుగు తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు ఆ రోజు నేను అందరం ఉద్యోగం పొందిన రోజున నిర్ణయం తీసుకున్నాం ఈ ఘనత కేసీఆర్ గారిదే మనం అందరం తిరిగి మన ఉద్యోగాలు చెందుతున్నాం మన కుటుంబాలలో వెలుగు నింపిన వ్యక్తి రోజు నాడు మనం ఈ సంస్థను నెలకొల్పి మనమైతే ఈ సమాజంలో తల్లిదండ్రులు నేను బాధపడుతున్నాం కదా మనకొంత ఉద్యోగాలు వచ్చినాయి మన జీతం మీద కొంత ఆర్థిక వసతులను ఏర్పాటు చేసుకొని మనలాంటి సమాజంలో ఉన్న అనగ పిల్లలు ఎవరైతున్నారో
వారికి మనం సహకరించాలనే ఉద్దేశంతో నేను ఈ సంస్థ నిలబెట్టుకోవడం జరిగింది. అనాథలు భారతదేశంలో మిగిలి ఉన్నారు. ఇంకా అనేకమైన వీధి బాలలు చాలా మంది రోడ్లపై రైల్వే స్టేషన్లలో బస్టాండ్లలో అడుక్కుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆదరణ లేదు, కనీసం తల్లి లేదు, తల్లి లేకుంటే తండ్రి పట్టించుకునే పరిస్థితి లేదు. తల్లి చనిపోయిన తర్వాత తల్లి అనారోగ్య పరంగా చనిపోయడం జరిగింది, తల్లి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరు లేకుండా దిక్కులేని పరిస్థితుల్లో చాలా మంది కొట్టుబడ్డ పరిస్థితులు, అనాథ ఆశ్రమాలు ఉన్నా కూడా అలా చదివించే పరిస్థితి లేదు. చిన్న చిన్న అవసరాల కోసం బాల కార్మికులుగా మారి చిన్న చిన్న ఉద్యోగాలు తీసుకుంటూ పూటి కోసం బతికే పరిస్థితి అనాథ పిల్లలది, వీధి బాలలది. ఇలాంటి పరిస్థితి చాలా దుర్బలమైన పరిస్థితి. ఈ సమాజంలో నాకు తెలిసినంత వరకు డబ్బు ఉన్న కానీ కోట్ల రూపాయలు బిల్ చేస్తారని ముఖ్యమంత్రి అని అంటారు. కానీ మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ డబ్బున్న వ్యక్తులు ఎవరంటే సంపూర్ణమైన తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు, అన్నీ కలిగి ఉన్న కుటుంబం వాళ్ళే డబ్బున్న వాళ్ళు. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నప్పటికీ తండ్రి కానీ తండ్రి లేకపోతే మీకు ఎంత ఉన్నా కూడా అది అనుగుణంగా తీర్చలేదు. అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరి ఈ కుటుంబాలలో ఉన్నది. అతి భయంకరమైన విషయం ఏంటంటే ఈ సమాజంలో కులం కోసం, మతం కోసం, ఆర్థిక విధానాల కోసం కొట్లాడుతుంటారు. కానీ తెలియని ఒక పరిస్థితి ఉన్నది, తెలియని ఒక బాధ ఉన్నది. ఆ బాధ ఈ బ్రెడ్ విన్నర్ వ్యవస్థ. ఇందులో చాలామంది తల్లిదండ్రులు లేని వాళ్ళు, భర్తలు కోల్పోయిన వాళ్ళు, చాలామంది వీడియోస్, చాలామంది వికలాంగులు, ఆధార్ లేని బ్రతుకులు ఉన్న వాళ్ళందరూ ఒక జాతి తీసి తీసుకురావాలనే ఉద్యోగంతో, ఒక తాట మీద తీసుకురావాలనే ఉద్యోగంతో ఈ బ్రెడ్ విన్నర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది.